ప్రదేశ్ గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి నిన్నటి రోజున ఈ యొక్క ఐటిడి ప్రాంగణంలో ఒక దళిత మహిళా ఆఫీసర్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అసభ్యకరమైనటువంటి ప్రదజాలంతో ఆమెని దూషించడం జరిగింది దీనికి నిరసనగా గిరిజన ఆఫీసర్ గా మా బాధ్యతగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం ఎందుకంటే ఐటిడి పిఓ గా ఉన్నటువంటి మంద రాణి గారు ఒక డైనమిక్ ఆఫీసర్ నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి ఆఫీసర్ మంద రాణి గారు ఆవిడ కొంతమంది గిరిజన నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే వాళ్ళ మీద విచారణ వేస్తే అది తప్పని మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత గిరిజనులపై మీరు చేసినటువంటి వికృత చేష్టలు ఇంకా కూడా మాకందరికీ గుర్తున్నాయి మీకు ముందుగా చెప్తున్నాం దళిత గిరిజనుల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎందుకంటే మా ఓట్లు కావాలా మా యొక్క మిమ్మల్ని పలకి మోపి మోయడానికి మాత్రమే మమ్మల్ని ఓడుకుంటూ తర్వాత మీ యొక్క పాదాల కింద పెట్టుకుంటున్నారు మమ్మల్ని మేము ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం మీరు సపోర్ట్ చేసినటువంటి ఓ గిరిజన నేత పెంచల యొక్క జీవిత చరిత్ర మీకు తెలుసా నేను అడుగుతున్నా నేను ఒక విషయం తెలియజేస్తున్నా పెంచలయ్య కేసి పెంచలయ్య గిరిజన నేత తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇది ఒక విషయం నాకు క్లారిటీ కావాలి ఇక్కడ ఎందుకంటే గిరిజన ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సేవా సంఘం అని పేరు పెట్టుకొని ఆ సంఘం కూడా అతను కాకపోవడం కాకుండా ఆ పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యానాదులందరినీ మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి కేసీ పెంచలే అని చెప్తున్నా మీకు ఒక విషయం తెలియజేస్తున్నా ఈ యొక్క నెల్లూరు జిల్లా పరిధిలో ఐటిడి పరిధిలో అనేకమైనటువంటి వర్క్లు జరిగినాయి కాంట్రాక్ట్ వర్క్లు మరి ఓ సామాన్య నిరుపేద అని చెప్పుకుంటున్న మన పెంచలే గిరిజన నేత కొన్ని కోట్ల రూపాయల వర్కులు చేశాడు చూడండి మీకు నిదర్శనం చూపిస్తున్న కొన్ని కోట్ల రూపాయల వర్కులు ఆయన చేశారు ఆయన కానీ ఆయన బినామీ కాంట్రాక్టులు కానీ మరి ఇక్కడ కేసీ పెంచలే గారు ఒక్కరేనా ఈ యొక్క ఐటీడీఏకి మొత్తం శాసించడానికి ఈ జిల్లాలో 255,000 మంది గిరిజనులు ఉన్నారు మరి వారిది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఈ యొక్క వర్కుల్లో ఇంకా కూడా సగం వర్కులు పెండింగ్లోనే ఉన్నాయి మరి పెండింగ్లో ఉన్న వర్కులకు కూడా కోట్ల రూపాయల నిధులు కంప్లీట్ అయినట్లు ఈ యొక్క ఐటీడీలో ఉన్న ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా బిల్లులు ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా త్వరలో ఈ వర్కులు చేసిన ఎంటిటీ మీద విచారణ చేయించాలని చెప్పి విజిలెన్స్ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పై అధికారులను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం కేసీ పెంచలయ్య నువ్వు 10 సంవత్సరాల పరిస్థితం నీ యొక్క పరిస్థితి ఏంటి ఈరోజు 10 సంవత్సరాలు దాటిన తర్వాత నీ పరిస్థితి అని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం నువ్వు ఒక సామాన్య కార్యకర్తవి సామాన్య ప్రెస్ రిపోర్టర్వి ఈరోజు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని చెప్పి మేము అడుగుతున్నాం అయితే మాకు ఒక చిన్న విషయం చెప్పాలా పెంచలయ్య సంఘాల ముసుగులు కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల నుండి నేను కూడా గిరిజన సంఘాల జేసీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అనేక సంఘాల్లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను కానీ ఆ రోజు ఎలా ఉన్నానో ఈరోజు కూడా అలాగే ఉంది నా పరిస్థితి కాబట్టి ఆ యొక్క మంత్రం ఏందో ఆ సీక్రెట్ ఏందో చెప్తే నేను కూడా నాతో పాటు ఉన్న సంఘాల నాయకులందరూ కూడా బాగుపడతామంటున్నాం పెంచలయ్య నువ్వు ఐటీడీఏ అధికారులని బ్లాక్మెయిల్ చేస్తున్నావు
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ గా ఉండి మధ్యలో అంటే దేశ చరిత్రలో చెప్తున్న ఈ ఒక విషయం చాలా ఇంపార్టెంట్ విషయం సోదరులారా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ గా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా ఉండి అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడిన తర్వాతనే ఎస్పీ గారు గాని కలెక్టర్ గారు గాని విచారణ చేసి నిన్ను మధ్యలోనే అంటే పదవి కాలం పూర్తి కాకుండానే నిన్ను తీయేస్తున్నటువంటి ఘనత నీకు మాత్రమే దక్కిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ ఘనత ఎందుకు మధ్యలో తీసేశారు దేశ చరిత్రలో ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో అనేక మంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు కానీ మధ్యలో ఎవరు కూడా నీలాగా తీసేసుకొని తీయబడలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది సోమిరెడ్డి గారు మీకు ఇప్పటి నుంచి ఈ యొక్క చిన్న విషయం మీద నేను అడుగుతున్నా మీరెలాగో అక్రమాలకి అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మీరే అని చెప్పి నేను అంటున్నా అలాగే మీ వెనక తిప్పుకుంటున్న వాళ్ళకి కూడా ఇదే ముద్రమా ఏయాలని అనుకుంటున్నారా లేకపోతే మీకన్నా ముద్ర పైన ఉండే వాళ్ళని పెట్టుకోవాలనుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా మీకు ఒక విషయం తెలియజేస్తున్నా సోమిరెడ్డి గారు మీరు నిన్న మీరు మాట్లాడినటువంటి వీడియోని చాలా చిన్నంగా విన్నా ఆ వీడియోలో ఒక మాట అన్నారు కేసీ పెంచలే మీద మాత్రమే మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు మిగతా 16 మంది కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా గిరిజన యానాది బిడ్డలే కదా వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరా అని అన్నారు అయ్యా మంత్రి గారు అయ్యా మాజీ మంత్రి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేము నిజంగా మీరు గిరిజన ద్రోహి అని అనుకున్నాం కానీ ఇంత పెద్ద గిరిజన ద్రోహిని మాత్రం మేము ఊహించలా ఎందుకంటే మా గిరిజన బిడ్డలు అమాయకులు కష్టాల మీద సుఖాల మీద బతికే వాళ్ళు కష్టపడి రెక్కాడితేనే డొక్కడదు అటువంటి వారి మీద కూడా మీ పక్షపాత వైఖరింటో మాకు తెలియట్లా ఒక కన్ను పోతే పోయింది కానీ రెండో కన్ను కూడా పోగొట్టునని వైఖరి మీద 16 మంది వెహికల్స్ కూడా తీసుకొచ్చాడు పెట్టమని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఉన్న గిరిజనులందరూ గుర్తించాలా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసేటువంటి వైఖరి ఈ యొక్క విషయంలో మీరు సున్నంగా తెలుసుకోవాలా ఎందుకంటే గిరిజన ద్రోహి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా యొక్క జీవనోపాధి మా కడుపు కొట్టడంలో మీరు పదమ పాత్ర పోషిస్తున్నారు ఇది తగదని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే కేసీ పెంచలేయ జీవనోపాధి చేస్తున్నటువంటి వ్యక్తి మీద మీరు ఎట్లా అక్రమంగా వెహికల్ తీసుకొచ్చి మీ దగ్గర పెడతానన్నారు కేసీ పెంచలే ఎక్కడైనా సరే జీవనోపాధి కోసం ఈ యొక్క వెహికల్ని బాడుక పెట్టింది మీకు తెలుసా నిజమే సోమిరెడ్డి గారు మీరు చెప్పింది ఎందుకంటే కేసీ పెంచలేయ జీవనోపాధి మీద కడుపు కొట్టారనడంలో మీరు తప్పే లేదు ఆ జీవనోపాధి ఏంటంటే అధికారులను బెదిరించడం ఫేక్ ఎస్టీలను బెదిరించడం ఐటీడీలో ఉన్నటువంటి వర్కుల మీద బిల్లు వర్కులు చేయకుండానే వర్కులు చేసినట్టు బిల్లులు తీసుకోవడం వీటన్నిటి మీద జీవనోపాధి అంటే ఆయన జీవనోపాధి మీద దెబ్బ కొట్టినట్టే మీ యొక్క భావనలో నిజమే కాబట్టి మేము ఒక విషయం తెలుస్తున్నాం సోమిరెడ్డి గారు మీరు ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయారు 30 సార్లు పోటీ చేసినా సరేపల్లి నియోజకవర్గం కాదు నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలవరు గెలవబోరు ఇది తథ్యం ఎందుకంటే నీ మీద దళిత గిరిజనుల ద్రోహి అనే ముద్ర మాత్రం ఖచ్చితంగా పడింది దానికి మేమే ఈరోజు ఇంత పెద్ద విత్తన వచ్చినటువంటి గిరిజనులే దానికి నిదర్శనం మళ్ళా మీరు సరేపల్లి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు పోటీ చేస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రతి గిరిజన కాలనీ ప్రతి గిరిజన బిడ్డ మళ్ళా సోమిరెడ్డిని పతనం చేయడానికే కంకణం కట్టుకున్నాం అలాగే మా మంత్రివర్యులు అయినటువంటి కాకన గోవర్ధన్ రెడ్డి గారిని అత్యధిక ఓట్లలో గెలిచి ఓట్లు వేసి గెలిపించడంలో మా యొక్క గిరిజనుల పాత్ర ముఖ్యమని చెప్పి మీకు తెలియజేస్తున్నాం నీ పతనానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది గిరిజనులని చెప్పి కంఠాపదంతో చెప్తున్నా నిన్నటి రోజున
ఓ గిరిజన నేత కేసీ పెంచలయ్య ఐటిడి పిఓ ఆఫీస్ మీదకొచ్చి దౌర్జన్యంగా కొంతమంది మహిళలను తీసుకొచ్చి అతను చేసినటువంటి అక్రమాలకు అడ్డుగా పిఓ పై దాడి చేయడం జరిగింది అయితే దాన్ని ఆయన భాషలో నిరసన అని అంటున్నాడు ఐటిడి ఆఫీసులో పిఓ గారు చేసినటువంటి తప్పు ఏందని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే నువ్వు ఒక గిరిజన నేతవి కొన్ని కోట్ల రూపాయలకి కొన్ని కోట్ల రూపాయలకి ఐటిడి పిఓ పరిధిలో ఉన్నటువంటి ఐటిడి ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి వర్కలన్నిటిలో కూడా ఓ గిరిజన నేతగా పేరు చెప్పుకుంటూ ఈ వర్కలన్నీ చేసినటువంటి ఘనత కూడా నీదే అని చెప్తున్నా ఓ గిరిజన నేతవైతే నువ్వు నిజంగా ఈ జిల్లాలో 255,000 మంది గిరిజనులు ఉన్నారు ఆ గిరిజనుల్లో ఏ ఒక్కరు కూడా నీలాగా డబ్బులు లేవా నీలాగా వర్కులు చేసి సంపాదన వాళ్ళకి ఏమన్నా చేట అని చెప్పి నేను అడుగుతున్నా పైగా నీ యొక్క కారు ఎన్ఎస్ఎఫ్డిసి తరపున నువ్వు లోన్ తీసుకుని ఇప్పటికి 7 సంవత్సరాలు కావస్తుంది 7 సంవత్సరాల కాల పరిమితిలో నువ్వు లోన్ కట్టిన యొక్క విధానం 60,000 7 సంవత్సరాలకు గాను నువ్వు లోన్ కట్టింది 60,000 ఈ యొక్క 60,000 భాగంలో పిఓ గారు దానికి సంబంధించినటువంటి అధికారి కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకోవాలి కాబట్టి పోలీస్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ యొక్క కార్ని చీజ్ చేయమని చెప్తే నువ్వేమో కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలను అడ్డం పెట్టుకొని ముఖ్యంగా సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని నీ యొక్క ఆగడాలకు అడ్డు లేకుండా నీ ఇష్టానుచారంగా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది నేను ఒకే ఒక విషయం తెలియజేస్తున్నా పెంచలయ్య మీకు మీరు 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఈ యొక్క జిల్లా ప్రజలందరికీ తెలుసు మరి నువ్వు గిరిజన సంఘాల నేతగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు అంటే దాదాపు 1 కోటి రూపాయలకు పైగా ఎలా సంపాదించావో ఆ యొక్క సీక్రెట్ ఏదన్నా ఉంటే మాకు కూడా చెప్తే మేము కూడా నేర్చుకుంటాం ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుండి గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడుగాను గిరిజన సంఘ వివిధ సంఘాలలో జిల్లా అధ్యక్షుడుగాను పనిచేశాను ఎక్కడ వేసిన గొంగల మాదిరిగా నేను నా పరిస్థితి అలాగే ఉంది మరి నువ్వు కానీ చెప్తే నీ దగ్గరకు వచ్చి నేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో డివిఎంసి మెంబర్గా నువ్వు చేసావు మామూలుగా డివిఎంసి మెంబర్గా పదవి కాలం 2 సంవత్సరాలు నిన్ను మధ్యలోనే తీసేయడం జరిగింది అది ఎందుకు తీశారో అది మీకే తెలియాలని చెప్పి నేను అడుగుతున్నా ఎందుకంటే నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాయి ఫేక్ ఎస్టీలు అని చెప్పి కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులపై కంప్లైంట్ల భాగంలో కంప్లైంట్ చేసినట్టు చేసి మళ్ళా వారి దగ్గరికి వెళ్ళి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన యొక్క విధానంలో ఓ ప్రభుత్వ అధికారి నీ మీద పై స్థాయి అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క కంప్లైంట్ తప్పో ఒప్పో తెలుసుకోవడానికి విచారణ కమిటీ వేసి దానిలో నీ తప్పు నిజమని చెప్పి తెలియన తర్వాతనే నేను డివిఎంసి మెంబర్గా తీసేయడం జరిగింది అంటే దేశ చరిత్రలో బహుశా ఇదే మొదటిది అనుకుంటున్నా అది కూడా మీరే అంటున్నా అలాగే నువ్వు ఎప్పుడు లీడర్గా గుర్తింపు వచ్చావో తెలుసా అమాయకమైనటువంటి గిరిజన యానాది బిడ్డలు పొర్లు కట్టపై బాణాసంచా విధానంలో చచ్చిపోతే నువ్వు ఒక్కడివే ధర్నాలు చేసినట్టు చెప్పుకుంటూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేసి ఆ యొక్క బాధ్యతలకు న్యాయం జరిగితే ఆ న్యాయం జరిగే విధానంలో ఆ యొక్క చనిపోయినటువంటి వచ్చినటువంటి శవాల మీద డబ్బులు కూడా నువ్వు తీసుకోవడం జరిగింది ఇది సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి నేను అడుగుతున్నా అంటే ఓ గిరిజన జాతి బిడ్డగా అడుగుతున్నా ఒక యానాది బిడ్డలో వాళ్ళ పట్టాత్రంతో తపాసులు తయారు చేసే విధానంలో ఆ యొక్క గోడౌన్లో పేలి చనిపోయినటువంటి వారికి డబ్బులు ఇప్పించినట్టు ఇప్పించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం సిగ్గనిపించట్లేదు అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఇప్పటికి కూడా 1 కోటి రూపాయలకు పైగా ఐటిడి పరిధిలో ఉన్నటువంటి వర్కులు చేశారు నిజంగా నీ గుండెల మీద చేసుకొని నీవు నిజంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పాలా ఎందుకంటే
నువ్వు చేసినటువంటి వర్కులన్నీ కూడా ఇప్పటికైనా కంప్లీట్ అయినాయి అని చెప్పి నేను అడుగుతున్నా. నీ వర్కులు కంప్లీట్ కాకుండా నీకు ఏ విధంగా ఈ యొక్క ఐటిడి ఆఫీస్ లో ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించినటువంటి అధికారులు బిల్లులు ఏ విధంగా ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. ఈ ఇచ్చినటువంటి బిల్లులన్నిటిపై నువ్వు చేసినటువంటి వర్కులన్నిటిపై నువ్వు గాని నీ బినామీలు గాని చేసినటువంటి వర్కులన్నిటిపై తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టి ఈ యొక్క సంబంధించినటువంటి నిధులన్నింటిని కూడా రికవరీ చేయాలని చెప్పి మేము ఉన్నత అధికారులను డిమాండ్ చేస్తున్నాం.